కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ తర్వాత 5వ సారి సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ ను విచారించనున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అవినాష్ రెడ్డికు నోటీసులు జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై జులై 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ తర్వాత 5వ సారి సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిను విచారించనున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై జులై 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.